हाय फ्रेंड्स, वेलकम टू राणी किचन कुवैत। एट्ला फ्रेंड्स, बागुन्नारा? नेनैते बागाने उन्नानु। ई रोजु मनं चेसुकोबोये वंट एंटंटे, नेनु कुवैत वाळ्ळकि इदि बीम्स अंटां कदा मनं, आरा इंडियालो इंग्लीश लो ओके, इक्कडैते पसूलि अंटारन्नमाट। पसूलि अम्मिसा चेयबोतुन्ना, अंटे चुक्कुडुकायलु फ्रई चेयबोतुन्नानु, चुक्कुडुकायलु इगुरु। ओके फ्रेंड्स, దానికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, ముందుగా చెప్పే ముందు నా ఛానల్ ఎవరైతే మొదటగా చూస్తున్నారో ఫస్ట్ టైం వాళ్ళ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చెప్పేస్తా. చిక్కుడుగాయలు అంటారు, బీన్స్ అంటారు, అరబీలో పసూలియా. అరబీలో కూడా ఎందుకు చెప్తానంటే, మా వాళ్ళు అరబీలో కూడా చెప్పమంటున్నారు అరబీ ఫుడ్ చేసినప్పుడు, అందుకని అరబీలో చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. ఓకే అండి. ఉల్లిపాయలు, టమోటా, కరివేపాకు, ఆయిల్, పైసి కచ్చాపిండి, అంటే తీయగా ఉంటుంది హాట్గా ఉంటుంది అనమాట, దాన్ని మ్యాజిక్ కచ్చాప్ అంటారు. సాల్ట్, పసుపు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఫైనల్గా టమాటో పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, చేసుకోబోయే విధానం మొదటగా ఇట్లా మండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వీటెక్కింది ఫ్రెండ్స్, మనం ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం అరబిబుల్ ఫుడ్ కాబట్టి కొంచెం బాగా కొంచెం బ్లాక్ కలర్లో రావాలండి ఈ ఆనియన్స్ అనేది. ఓకే అండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకుందామండి. ఓకే ఓకే అండి, ఆనియన్స్ ఈ విధంగా రావాలండి వీళ్ళకైతే. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. మా వాళ్ళు కొంచెం స్పైసీగా తింటారండి, అందుకనే నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటాను. ఓకే అండి, మా కోయితలు పచ్చిమిర్చి బాగా ఎక్కువగా తింటారు, స్పైసీ స్పైసీగా హాట్గా తింటారు, అందుకనే నేను ప్రతి కర్రీలో ఎక్కువగా వేస్తానన్నమాట. ఉల్లిపాయలు కూడా వీళ్ళకి ఈ విధంగానే బ్లాక్ కలర్లో రావాలండి కొద్దిగా. వీళ్ళకే కదండి, మనం వంట చేసుకునేటప్పుడైనా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మీరు. ఇలా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా చాలా బాగా వస్తాయండి, వంట కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ట్రై చేస్తాం. ఇప్పుడు మనం వేస్తున్నాం, ఇది మనం ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకుందామండి. ఓకే అండి, టూ మినిట్స్ అయిందండి. ఇప్పుడు టమాటా వేసుకున్నాను. మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. అలాగే ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ 1 టీ స్పూన్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుని మనం మగ్గబెట్టుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఓకే అండి, అలాగే పసుపు కూడా వేసుకుని ఈ విధంగా మనం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుందండి. ఒక 5 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. 5 నిమిషాలు కుక్ అయిందండి.
చాలా బాగా కుక్ అయ్యింది ఇప్పుడు మనం ఈ బహరాతులు వేస్తున్నామండి బహరాతులు అంటే కారం మా వాళ్ళు పైసీగా తింటారని చెప్పాను గా అందుకే కారం ఎక్కువ వేస్తున్నానండి ఓకే మిరియాల పొడి అండి 1 టీ స్పూన్ మిరియాల పొడి పిల్పిల్ అస్వద్ అంటే మా వాళ్ళు అరవి వాళ్ళు చెప్పమన్నారని చెప్తున్నారండి కమ్మున్నాం అంటే జీలకర్ర పౌడర్ అండి 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది ఓకే ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ మనం ఇట్లా కలుపుకోవాలండి మొత్తం ఇదంతా మిక్స్ చేసుకునే విధంగా మా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ओके फ्रेंड्स नेक्स्ट वच्चेसिदि टमाटा पेस्ट मैजून ओके इदि वेसुकुंदाम ओक 2 स्पून अयिते सरिपोद्दिंदि इदंता ई विधंगा मिक्स चेसुकोनि ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మనం ఈ విధంగా కుక్ చేసుకుందామండి ఓకేనండి ఒక్క 2 నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ 2 నిమిషాలు అయ్యింది చూడండి బాగా ఫ్రై అయ్యింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి హాట్ వాటర్ కొద్దిగా వాటర్ వేసుకుంటే గ్రేవీగా ఉంటది గ్రేవీ కోసం వాటర్ అండి ఎందుకంటే ఇలా కోపుట్లు పెట్టుకొని తినడానికి చపాతీలోకి వైట్ రైస్ లోకి తింటారండి అందుకనే కొంచెం గ్రేవీ కోసం ఇలా వాటర్ వేస్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసుకుని ఒక 5 నిమిషస్ మళ్ళీ కుక్ చేసుకుందామండి ఓకే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే 5 నిమిషస్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఫైనల్ గా ఇది స్పైసీ కచప్ వేసుకుందామండి ఓకే ఇది వేసుకుంటే ఫైనల్ కు వచ్చేస్తుంది సరిపడగా ఎంత లేదండి సరిపడగా కర్రీకి సరిపడగా చూసుకొని వేసుకోండి ఇంకొక ఒక 5 స్పూన్ అయితే సరిపోతదండి నా అంచనా ప్రకారం అయితే इधी फ्रेंड्स फाइनल गा धनियाल पाउडर वेसुकुंदामंडि ఒక टी स्पून धनियाल पाउडर ई विधंगा वेसुकोनि 2 मिनट्स कुक चेसुकुंदामंडि 2 मिनट्स अयिते इदि कुक अयिपोद्दि फाइनल गा ओके फ्रेंड्स इदैते कुक अयिपोयिंदि चूडंडि आयिल अंता मनकु पैकि वच्चेस्तुंदि रेडी अयिपोयिंदि పసులియా అమీసా అని అరబిలో అంటారు మనకైతే బీన్స్ ఫ్రై అంటే ఫ్రై కాదులేండి ఇగురు అంటే ఇది వైట్ రైస్ లోకి చపాతీలోకి తినడానికి బాగుంటది ఇది కువైట్ ఫుడ్ ఓకేండి సర్వ్ చేసుకుందాం మన ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ పసులియా అమీసా రెడీ అయిపోయింది అంటే చుక్కుడుగాలి ఇగురు బీమ్స్ ఇగురు ఏ విధంగానైనా మనం పిలుచుకోవచ్చు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అరబీ భాషలో మరి దీన్ని ఇట్లా పిలుస్తారు అందుకని నేను అలా అంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ